జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ఎవరినైనా సరే బీట్ చేసేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ నటనకి సలాం చేయాల్సిందే. నటనలో ఆయన్ని మించిపోయేటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పచ్చు. ఏ పాత్ర అయినా ఆ పాత్ర పరిధిని మించిపోయి నటిస్తారు తారక్. ప్రస్తుతం ఈ విషయంలో కమల్ హాసన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ విశ్వనటుడు అంటారు, ఆయన సినిమా కోసమే పుట్టారని అంటారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు తారక్ని పొగడ్తలతో ముంచెత్తారు. సో ఎన్టీఆర్ని నటనకి సలాం అంటూ ఆస్కార్ వస్తుందని బయట వినిపిస్తున్న మాట 100% నిజమవుతుంది. ఈ మాట నేను ఎప్పుడూ చెప్పాను, కానీ తారక్ నటనని గుర్తించినటువంటి మన హీరోలు అలాగే ఖచ్చితంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైపోయాయి. అంతేకాదు ఖచ్చితంగా భవిష్యత్తులో తీసుకున్నట్టయితే ఎన్టీఆర్ నటనకి ఆస్కార్ వచ్చి తీరుతుందని ప్రిడిక్షన్స్ అయితే ఇచ్చేశారు. కమల్ హాసన్ రేటర్స్ గా నటించినటువంటి విక్రమ్ సినిమా కూడా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి కూడా పొగడ్తలతో ముంచెత్తేశారు. సో ఎన్టీఆర్ తన నటనకి ఆస్కార్ రావడం గ్యారంటీ అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తారు. అలాగే తన డాన్స్తో అలాగే నటనతో ప్రేక్షకులని మ్యాజిక్ చేసేస్తారు. ఇప్పుడు తారక్ చేసినటువంటి కొమరం భీం పాత్రకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్ చేస్తున్నటువంటి సినిమాల్లో కూడా అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా RRR సినిమాలో ఆయన నటనకి ఇప్పుడు ఆస్కార్ రాబోతుందని, ఖచ్చితంగా మీరు దాంట్లో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఆయన యాక్టింగ్కి సలాం అంటూ తెలియజేస్తున్నారు కమల్ హాసన్.